హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశం రెండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్ల విలువైన స్వదేశీ రక్షణ ఉత్పత్తిని చేసిందని ప్రభుత్వం లోక్సభకు తెలియజేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ ఉత్తరప్రదేశ్ మరియు తమిళనాడులో ప్రభుత్వం రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లను సిద్ధం చేసిందని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు ఇది దేశంలోని రక్షణ ఉత్పత్తి యొక్క మొత్తం పర్యావరణ వ్యవస్థకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది భారత సాయుధ దళాలు వచ్చే ఐదేళ్లలో నూట ముప్పై బిలియన్ డాలర్లు అంటే దాదాపు పది పాయింట్ ఏడు మూడు లక్షల కోట్ల మూలధన సేకరణలో ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో వరుసగా డెబ్బై తొమ్మిది వేల డెబ్బై ఒక కోట్లు ఎనభై నాలుగు వేల ఆరు వందల నలభై మూడు కోట్లు తొంభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆరు కోట్లుగా ఉన్నట్టు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ శుక్రవారం లోక్ సభకు తెలిపారు తద్వారా మొత్తం రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల అరవై కోట్ల రక్షణ ఉత్పత్తి జరిగింది రక్షణ ఎగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోంది అందుకే దేశీయ రక్షణ తయారీ యూనిట్లను ప్రోత్సహించాలని నిర్ణయించారు రక్షణ మంత్రిత్వ శాఖ రాబోయే ఐదేళ్లలో రక్షణ ఉత్పత్తిలో ఇరవై ఐదు బిలియన్ డాలర్లు అంటే సుమారు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు టర్నోవర్ ని లక్ష్యంగా పెట్టుకుంది సైనిక హార్డ్వేర్ కోసం ఐదు బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యం కూడా ఇందులో ఉంది భారత్ పాకిస్తాన్ల మధ్య ఎలాంటి సమస్య పరిష్కరించడానికి ఉగ్రవాదం హింస లేని వాతావరణంలో ద్వైపాక్షిక చర్చలు జరగాలని ప్రభుత్వం భావిస్తోందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ లోక్సభకు తెలిపారు అయితే అలాంటి వాతావరణాన్ని సృష్టించే బాధ్యత పూర్తిగా పాకిస్తాన్ పైనే ఉంది ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్ తో చర్చలు జరపాలని తన కోరికను ఒక సందేశంలో వ్యక్తం చేశారని ఆయన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు పది మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోందని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో తెలిపారు అయితే ఒక హైకోర్టు నుండి మరొక హైకోర్టుకు బదిలీ చేయడానికి సమ్మతి లేఖలో నిర్దేశించిన కాలం పరిమితి లేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రూపొందించిన అవగాహన ఒప్పందం ఆధారంగా న్యాయమూర్తులను బదిలీ చేస్తున్నారు ఫిబ్రవరి ఆరవ తేదీ ప్రతిపాదన ఆధారంగా న్యాయమూర్తుల బదిలీల ప్రక్రియ వివిధ దశల్లో ఉంది సో అది ఫ్రెండ్స్ మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫోర్